ఎల్ఐసి పాలసీపై జీఎస్టీ రద్దు చేయాలని ఎల్ఐసీ ఏజెంట్లు ఎల్ఐసీకి వెన్నుముక లాంటి వారని మున్సిపల్ చైర్మన్ తొడుపునరి చంద్రపాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల ఏజెంట్లు నష్టపోతున్నారని అన్నారు. పాలసీపై వడ్డీ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఏజెంట్లు నినాదాలు చేశారు. మెదక్ పట్టణంలోని ఎల్ఐసీ ఏజెంట్ల నిరసనకు మున్సిపల్ చైర్మన్ తొడుపునరి చంద్రపాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి సంఘీభావం తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం విధి విధానాల వల్ల దేశవ్యాప్తంగా ఎల్ఐసీ ఏజెంట్లు ధర్నాలు చేస్తున్నా కేంద్రం మొండి వైఖరి వ్యవహరిస్తుందని వాపోయారు. గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలని డిమాండ్ చేశారు. భారతదేశం ఏజెంట్లను ప్రొఫెషనల్ గా గుర్తించాలని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి మాట్లాడుతూ ఏజెంట్లు లేనిదే ఎల్ఐసీ లేదన్నారు. సెంటును గుర్తుంచుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని, ఏజెంట్ల కోరికలు న్యాయపరమైనవని, ఎంతో మంది హాజరైనా నిలిచేది ఒకే ఒక్క ఎల్ఐసీ అని చెప్పారు. ఈ కార్యక్రమం బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు మాణిక్ రెడ్డి, శ్రీనివాస్, దుర్గయ్య, బాలమోహన్ రెడ్డి, గోపాల్, మురళి, విజయ్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు చేస్తే ఈ సంస్థ నిలబడుతుంది. కాబట్టి బేస్ లేని బిల్డింగ్ మనం కట్టలేము. ఇంత పుణ్యాలు ఉంటేనే మీద బిల్డింగ్ అవుతుంది. కాబట్టి మరి మిమ్మల్ని గుర్తించుకోవాల్సిన గుర్తారమైన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం. మరి ఈ విధంగా జిఎస్టీ వేయడము, మీకు ఏదైతే ఏదైనా లోన్స్ తీసుకుంటే మీ బ్యాంకు కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వేయడం, మరి మీ పిల్లల చదువుల కోసం ఏదన్నా పరిస్థితి అడగబోతే మరి అనేక రకాలుగా మీకు మీకున్న 23 ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ అయ్యే పద్ధతులనే ఉన్నాయి. ఆర్థిక భారం పడే పరిస్థితి అసలుకే లేదు. ఆ ప్రభుత్వానికి కూడా మరి ఇది శోచనీయమైన విషయం. మరి ఇంటింటికి తిరిగి అడవిల పండిపోయి, గ్రామాల పండిపోయి, ఎక్కడ దొరికితే అక్కడ ఏ పరిస్థితుల్లో వాతావరణం మంచిగా లేని పరిస్థితుల్లో, మంచిగున్న పరిస్థితుల్లో పోయి మంచికి సంజాయించి, అయ్యా నీకు ఇన్సూరెన్స్ తీసుకుంటే నువ్వు బతికినా చచ్చిపోయినా నీ పిల్లలకు కొంచెం నువ్వు ఏదో మూలధనం పెట్టిపోయినావని వైకమని చెప్పి అనేక రకాలుగా వాళ్ళను ఒప్పించి, వాళ్ళను మెప్పించి ఈ సంస్థను కాపాడుతున్న మూల కొమ్మలు, పట్టు కొమ్మలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మరి సంస్థ మండలంలో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు కోరుకున్న న్యాయమైన కోరికలను 100% చేయవలసిన గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని, మరి ఇంకా ఎల్ఐసిని కూడా మరి అనేక రకాలుగా ఈ సంస్థలను అమ్మేస్తా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసిని కూడా అమ్మేసే పరిస్థితి ఉన్నది. లాస్ట్కి ఏం చేస్తారో తెలియదు. కానీ మరి కేంద్ర ప్రభుత్వ పరిస్థితి చూస్తే చాలా అగమ్య గోచరం ఉన్నది. అటు రైల్వే లైన్లు కానీ, ఇటు విమానాలు కానీ, ఇటు ఇన్సూరెన్స్ కానీ, అటు బిహెచ్ఎల్ సంస్థలు కానీ అన్నింటి కూడా అమ్ముకునే పరిస్థితిలో ఉన్నది. లాస్ట్కు భారతదేశాన్ని అమ్మే పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం నడుస్తున్నది. మరి దానికి మరి మనం వ్యతిరేకంగా ఖచ్చితంగా మనం పోరాడవలసిన అవసరం ఉన్నది. ఒక భారత పౌరుడిగా మనకున్న హక్కు ఖచ్చితంగా మీ సమస్యలు నెరవేరే వరకు ఖచ్చితంగా మా సహకారం, అటు అన్నగారు కానీ, ఇటు మా శాసనసభ్యురాలు కానీ, అక్కడ మంత్రులు వారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఖచ్చితంగా మీ ఎక్కడ ఉండి మీకు సంఘీభావంతో పాటు మీకు ఎప్పుడు ఏ సమయము ఎప్పుడు అవసరం పడ్డా మీ ఎన్నంటి ఉంటామని ఈ సందర్భంగా మీకు సవినంగా మనవి చేస్తూ మీరు ఇచ్చిన ఈ సోదరుడు చెప్పినట్టు చిన్న సంస్థగా ప్రారంభమైనటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రతి గ్రామాన, ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో మరి సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ క్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్రతి గ్రామంలో ఇన్సూరెన్స్ దేని కొరకు చేయాలి, ఇన్సూరెన్స్ వల్ల లాభాలు ఏంటి అని సంస్థను ఈ స్థాయికి పెంచినటువంటి పరిస్థితుల్లో దీని ఎన్నుకున్నంత ఎవరు కొత్త ఏజెంట్లు, ఏజెంట్లు కనుక లేకపోతే ఇన్సూరెన్స్ లేదు, ఎల్ఐసి లేదు. మరి 10 మంది పాలసీదారులతో ప్రారంభమై ఈరోజు కోట్లాది మంది పాలసీదారులకు నిలయమైనటువంటి కార్పొరేషన్, 6 నిమిషాలు కష్టపడుతూ, 6 నిమిషాలు కృషి చేస్తూ మీ జీవితమే ఇన్సూరెన్స్ అనే విధంగా భార్యా బిడ్డల దూరం ఉంటూ 24 గంటలు సర్వీస్ చేస్తూ ఒక పాలసీదారుడు ల్యాబ్స్ అయిపోతే జరిగే నష్టాన్ని చెబుతూ మీరు కట్టించండి, మీరు కట్టలేని పరిస్థితుల్లో నేను కడతాను, మీ జేబులకి వెళ్ళి కట్టి మరీ తీసుకున్న సందర్భంలో నేను చూస్తాను.
ఇంత హుందాగా ఇంత గౌరవప్రదంగా మరి ఏ సంస్థ కూడా లేదు. ఆ సంస్థకు ఉన్నటువంటి మూలం ఆ సంస్థ ఉన్న రూట్స్ అంతా కూడా మీ ఏజెంట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దిస్ కార్పొరేషన్ రన్నింగ్ ఓన్లీ అండ్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ ద ఏజెంట్స్. వితౌట్ ఏజెంట్స్ దర్ ఇస్ నో కార్పొరేషన్ అట్ ఆల్. ఏజెంట్ లేకపోతే కార్పొరేషన్ లేదు, సంస్థ లేదు, ఏం లేదు. ఒక 6 నెలలు బంద్ పెట్టండి, ఒక 6 నెలలు బంద్ చేయండి. మీరు ఇన్సూరెన్స్ గేట్ తాళం వేసుకోవాలి, ఆఫీస్ కూడా తాళం వేయాలి. ఈ ఆఫీస్ తాళం వేసి పరిగెత్తాల్సిందే. మేనేజర్ గారు ఉంటారు, డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉంటారు. ఎంతమంది ఆఫీసర్లు ఉన్నా, ఎంతమంది మేనేజర్ ఉన్నా, ఎంతమంది సిబ్బంది ఉన్నా, మీరు లేకుండా ఒక పాలసీ రాదు. మరి నాడు ప్రభుత్వం చేస్తున్న విధానం ఏంటి? మీ పట్ల ఇంత వ్యతిరేకత, మీ సంస్థనే ఇతరులకు అమ్ముకునే దిశగా ప్రయత్నాలు జరిగినాయి. మీరంతా కూడా ప్రొటెస్ట్ చేశారు కాబట్టి స్టిల్ ఇట్ ఇస్ అవైల్ సిటీ ఇస్ దేర్ అదర్వైజ్ ఇట్ హావ్ గాన్ టు సమ్ అదర్ హ్యాండ్స్. ఎప్పుడు వేరే వాళ్ళ చేతిలో ఈ సమస్య వెళ్ళిపోతుంటే మిమ్మల్ని కూడా వికారగా చూస్తున్న వాళ్ళంతా కూడా మేము చేస్తున్నాం, మేము ఎందుకు పోనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఈ సమస్య ఆగిందంటే కారణం మీ ఐక్యత. ఈ ఐక్యత కొనసాగాలి. ఈ ఐక్యత లేకపోతే ఇంకా నష్టపోతారు, ఇంకా రకరకాల ఇబ్బందులు నిన్న పెట్టే ప్రయత్నం జరుగుతాయి. ఏదో మనం చూస్తా ఉన్నాం.